సత్తిబాబుగా పిలవబడే ఈ నగర మేయర్ని రాంబాబుగా పిలవబడే ఈ నగర వాణిజ్య మండలి చైర్మన్ని అతి దారుణంగా అతి క్రూరంగా అతి అమానుషంగా హత్య చేసిన నేరానికి ముద్దాయిలుగా పేర్కొనబడి వన్ టౌన్ టూ టౌన్ రౌడీలుగా పేరుబడి హంతకులుగా రుజువు కాబడిన ఈ కిషన్ రాజాలకు సెక్షన్ 301 సెక్షన్ 302 ల ప్రకారం యావజ్జీవ కారాగార శిక్ష విధించటమైనది బాబు బాబు ఎవరు మీరు శిక్ష విధించబడ్డ ఆ బిడ్డల తండ్రులం బాబు మీరు ఇలా రావటం చట్టరీత్యా నేరం మేము వచ్చింది నేరానికి చట్టానికి ఉన్న చుట్టరికం తెలుసుకుందామని బాబు వాట్ అవును బాబు మా బిడ్డలకు శిక్షలు వేశారే ఆ శిక్షలు ఎందుకు వేశారో తెలుసుకోవచ్చా హత్య చేసినందుకు ఎవరిని బాబు సత్తిబాబు రాంబాబు అనే వారిని వారెవరు బాబు పెద్ద మనుషులు వయసులోనా బాబు ఏమిటా పిచ్చి ప్రశ్న అందుకే చట్టానికి కళ్ళు లేవంటారు అర్థం లేకుండా మాట్లాడుతున్నారు అవకాశం ఇస్తే ఆ మాటకి అర్థం ఏంటో నేను చెప్తాం బాబు సరిగ్గా 14 సంవత్సరాల క్రితం ఇదే కోర్టులో మీరే లాయర్ గా నిలబడి మా ఇద్దరికి యావజ్జీవ కారాగార శిక్ష విధింపజేశారు ఎందుకు గుర్తుందా బాబు లేదు అయినా రోజుకు ఎన్నో జరుగుతుంటాయి అవన్నీ గుర్తుపెట్టుకోవటమేనా మా పని ఒక్కసారి మీ పాత చిట్టాలు తిరగేయండి మా చరిత్ర చూసి చెప్పండి మీరు చెప్పాక నేను చెప్పేది విన్నాక మీ తీర్పు తిరగరాయండి తేదీ 23/3/1969 రాత్రి 7 గంటలకు రాగులపాలెం భూస్వాములైన పానకాలు పర్వతాలనే పెద్ద మనుషుల్ని హత్య చేసిన నేరానికి కృష్ణారావు అర్జునరావులు అనబడే వీరిద్దరికి యావజ్జీవ కారాగార శిక్ష విధించటమైనది పానకాలు పర్వతాలు అనే వారిని చంపినందుకేగా మాకు శిక్ష వేసింది అవును మరి ఇప్పుడు చనిపోయిన రాంబాబు సత్తిబాబులు ఎవరు బాబు వారి కొడుకులు వాళ్ళ బాబులు చచ్చినప్పుడు లేని కొడుకులు వారు చచ్చిపోయిన తర్వాత ఎక్కడి నుంచి పుట్టుకొచ్చారు బాబు చెప్పండి బాబు ఆ పానకాలు పర్వతాలు చనిపోయేటప్పుడు వాళ్ళకి కొడుకులు గాని కూతుళ్ళు గాని భార్యలు గాని ఎవ్వరూ లేరు మీ లెక్క ప్రకారం వాళ్ళని మా సోహస్తాలతో మేమే చంపాం అంటే వాళ్ళ వంశం మా చేతుల్లోనే అంతమైపోయింది అలాంటప్పుడు ఈ రాంబాబు సత్తిబాబులు ఎక్కడి నుంచి వచ్చారు ఎలా వచ్చారు బాబు ఆ ఇద్దరు ఆరు చనిపోయినట్లు నటించి ప్రభుత్వం నుంచి తప్పించుకొని వేషాలు మార్చుకొని చాలామని అవుతున్నారు ఆ రాంబాబు సత్తిబాబులే ఈ పానకాలు పర్వతాలు ఈ యదార్థాన్ని కోర్టు వారు గుర్తించవలసిందిగా మనవి చేసుకుంటున్నాం ఆ రోజు హత్య చేయబడ్డ పర్వతాలు పానకాలు ఈ రోజు మళ్ళీ హత్య చేయబడ్డ రాంబాబు సత్యబాబు ఒకరే బాబు వారే వీరు వీరే వారు అప్పుడేమో సత్యనటు నటించారు ఇప్పుడు నిజంగా సత్యారు అంతేకాదు బాబు ఆ రంగారావు చంపింది కూడా వాళ్ళిద్దరే ఈ ఇద్దరు అడ్డు తొలగించుకోవడం కోసం కేసు వీడి మీద బనాయించారు బాబు వాస్తవాల్లోకి వెళ్లి యదార్థాలు తెలుసుకున్నాక ఇప్పుడు కిషన్ రాజాలు హత్య చేసిన రాంబాబు సత్తిబాబు అప్పుడు కృష్ణారావు అర్జునరావులు హత్య చేసిన పానకాలు పర్వతాలు ఒకరేనని వారు న్యాయస్థానాన్ని నుంచి తప్పించుకొని కొన్నాళ్లు విదేశాల్లో తిరిగి వేషం మార్చుకుని వారి కొడుకుల్లా వచ్చి చట్టాన్ని నుంచి తప్పించుకొని తిరుగుతున్నారని కోర్టు వారు నమ్ముతున్నారు అంతేకాకుండా గతంలో వారి మిత్రుడు రంగారావును హత్య చేసింది ఆ పానకాలు పర్వతాలేనని ఆ నేరాన్ని రాజాకిషన్లపై మోపారని కోర్టు వారు గుర్తించారు కృష్ణారావు అర్జునరావుల పట్ల జరిగిన అన్యాయానికి కోర్టు వారు సానుభూతి చూపుతూ బాధపడుతున్నారు నిజాన్ని తెలుసుకున్నారు కోర్టు వారు నిజాన్ని తెలుసుకున్నారు వాస్తవాన్ని గుర్తించారు జరిగిన దానికి బాధపడుతున్నారు సరిపోతుందా ఎవరానా మీ ముసలి కన్నీరు 14 సంవత్సరాలు ఏకతాటిగా కార్చిన ఆ ముసలి వాళ్ళ కన్నీటిని తుడుస్తుందా ఎవరానా మీరు పడ్డ బాధ మీరు చూపే సానుభూతి ఎవర్ని ఓదార్చడానికి ఎవరానా యథార్థాన్ని గుర్తించిందిగా మీ న్యాయస్థానం మరి మా తల్లిదండ్రులకు జరిగిన అన్యాయానికి ఏమి న్యాయం ప్రసాదిస్తారో చెప్పండి మాకు ఏ న్యాయం అక్కర్లేదు చెయ్యని నేరానికి మేము శిక్షలు అనుభవించాం అందుకు మా బిడ్డలకు వేసిన శిక్షలు తొలగించండి వాళ్ళని విడుదల చేయండి నోనో అదేలా కుదురుతుంది ఎందుకు కుదరదు యువరానర్ మీరు హంతకులు హంతకుల్ని కోర్టు క్షమించరు మా తండ్రులు హంతకులు కారు వాళ్ళని మీ కోర్టు క్షమిస్తుంది క్షమించి వాళ్ళు అనుభవించిన 14 సంవత్సరాల శిక్ష
మీ న్యాయస్థానం తిరిగి వెనక్కి తీసుకుంటుందా ఎవరానర్ మీ న్యాయస్థానం దృష్టిలో ఆ పానకాలు పర్వతాలు ఎప్పుడూ హత్య చేయబడ్డారు ఎవరైనా ఒక్కసారిగా హత్య చేయబడేది ఆ నేరానికి ఒక్క శిక్షగా ఉండేది ఆ శిక్ష ఏదో మేము అనుభవించేశాం అప్పుడు మీరు మా బిడ్డల్ని వదిలేయొచ్చుగా వాళ్ళు అనుభవించిన శిక్ష మీరు తిరిగి తీసుకోలేరు వాళ్ళు పోగొట్టుకున్న ఆనందాన్ని తిరిగి ఇవ్వలేరు మా ఆనందమే వాళ్ళ ఆనందమైనప్పుడు మా సంతోషమే వాళ్ళ సంతోషమైనప్పుడు మాకు జరిగిన అన్యాయానికి కోర్టుకు తిరిగి ఇవ్వగలిగిన ఒకే ఒక బహుమానం మా బిడ్డలు మా బిడ్డల్ని మాకు ప్రసాదించండి న్యాయస్థానాల విలువ పెంచండి అమాయకుల పాలిట న్యాయస్థానాలు దేవాలయాలని చాటి చెప్పండి అవును అర్జున్ రావు కృష్ణారావు కిషన్ మరియు రాజాల కోరిక విన్న తర్వాత బార్ కౌన్సిల్స్ అన్ని కలిసి ఏకగ్రీవంగా తీర్మానం చేసి కోర్టు వారిని ఈ కేసుని ప్రత్యేకంగా చూడవలసినదిగా అభ్యర్థించిన తర్వాత గతంలో చూసిన అనుభవాల దృష్ట్యా కోర్టు వారు ఈ కేసుకు ప్రత్యేకతనిచ్చి వారి కోరిక మన్నించి హంతకులుగా పరిగణింపబడ్డ కిషన్ మరియు రాజాలను విడుదల చేయుటకు కోర్టు వారు అనుమతించటమైనది కళ్ళు చూసినా నా వంకే చూస్తున్నాయి భళ్ళు మని తెల్లారింది భళ్ళు భళ్ళు మని తెల్లారింది ఒళ్ళంతా వేడెక్కింది